Everyone guys, this is your all Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా సలార్ మ్యాన్ అనే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏ సినిమాలు లేవు, ఎక్కడ చూసినా సలార్, ఏ థియేటర్లు చూసినా అదే లొల్లి అనిపిస్తుంది. ఆ సినిమాలో చేసినటువంటి ఇద్దరు అక్కా చెల్లెలు ఏకంగా ప్రభాస్కి ఇట్లా కత్తిస్తారు. మరి ఆ అక్క చెల్లెలు నాతో పాటు ఉన్నారు. సో వాళ్ళే ఖుషి అండ్ అనుష్క. హాయ్. హాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగా. సో మొత్తానికి సలార్లో ప్రభాస్ పక్కన వేసారు, ఎట్లుంది ఖుషి? ఖుషిగా ఉందా? బాగా ఖుషి. బాగా ఖుషిగా. నువ్వు కూడా బాగా ఖుషిగా. సో సలార్ ఎట్లా వచ్చింది మీకు అవకాశం? మురళి సార్. ఎవరా మురళి సార్? కాస్టింగ్ చేశారు. కాస్టింగ్. ఓకే. ఎన్ని డేస్ చేశారు? ఫైవ్ డేస్. మరి మీ ఇద్దరికి ఎంత ఇచ్చారు రెండరేషన్? 5 lakhs ఇచ్చారా? ఎంత ఇచ్చారు? ఫర్దే 5000. ఓ, 5000 ఇచ్చారా? మొత్తానికి ప్రభాస్కి మీ చెల్లితో కత్తి పిచ్చును దగ్గరుండి క్యాస్టింగ్ చేసి ఈ సినిమాకి. మీరు కూడా క్యాస్టింగ్ చేస్తారట? అవునా? మీరు కూడా క్యాస్టింగ్ చేస్తారట? మొత్తం అమ్మాయి చిన్న చిన్న పిల్లలందరినీ నువ్వే పంపించినావు విన్నాను. మా డాడీ. మీ డాడీ. సో క్యాస్టింగ్ కూడా చేస్తారు మీ డాడీ? సో ప్రతి మూవీకి, పెద్ద పెద్ద సినిమాలకి, సో మీలాంటి చిన్న చిన్న పిల్లలందరినీ క్యాస్టింగ్ పంపిస్తారు. సూపర్. ఓకే. సో ఎట్లా అనిపించింది సినిమా సలార్? బాగా హ్యాపీ. సూపర్ ఉంది, హిట్ అయింది. సో ప్రభాస్ ఇట్లా మంచిగా దగ్గర నుంచి చూసారా? చూసా. మాట్లాడారా ప్రభాస్? ఏం మాట్లాడారు? నా బర్త్డే రోజు ఆ షూట్ ఉండే, అయితే నేను ప్రశాంత్ సార్కి నా చాక్లెట్ ఇంటికి వెళ్ళా. అయితే సార్ అన్నారు నా ప్రభాస్ సార్కి వెళ్ళామంటే, సార్ నేను వెళ్తే బౌన్సర్స్ ఇంకా వెళ్ళిపోమంటున్నారు, మీరు రారా సార్ అంటే, ప్రశాంత్ సార్ ఇంకా నేను ప్రభాస్ సార్ దగ్గర క్యారీ వన్ వెళ్తే సార్ నాకు చాక్లెట్ తినిపించి. అవునా? మొత్తానికి బర్త్డే ప్రభాస్ తో జరుపుకున్నావు. ఏం అదృష్టవంతరాలు ఉంటాయి. సినిమా చేసినా బర్త్డే కూడా చేసుకున్నాం. సూపర్. మరి మీ చెల్లి మాట్లాడిందా ప్రభాస్? మాట్లాడింది. ఏం మాట్లాడినావు? షార్ట్ ఉన్నప్పుడు హాయ్ అన్నారు. హాయ్ అలో అనింది. నీ పేరేంది, క్యూట్గా ఉన్నావు అని ముద్దు పెట్టుకున్నాను. మరి ప్రభాస్ పక్కన హీరోయిన్గా చేస్తావు? చేస్తావా? ఒప్పుకుండే. నీ ఆయన ఒప్పుకో, నేను ఒప్పుకుంటే ఆయన చేయమంటావా? చేస్తావా చెప్పు. చేస్తా. చేస్తావా? ప్రభాస్కి హీరోయిన్ చేస్తాను. ప్రభాస్ అంతుంటే నువ్వు గింతే ఉంటావు. మరి ఎట్లా చేస్తావు? మీ అక్కనే చెప్తాం, ఎందుకంటే అనుష్క ఉంది కదా, ఆ అనుష్క పెద్దదైపోయింది, ఇంక ఈ అనుష్క వచ్చింది. ఓకేనా? చేపిద్దామా? ఓకే. ఇంకా ప్రభాస్ని చూస్తే ఎట్లా అనిపించింది మీకు రియల్గా అక్కడ సెట్లో? నిన్ను లాస్ట్ టైం బాహుబలి సినిమాలో చూసిన ప్రభాస్. నువ్వు బాహుబలి కూడా చేసినావు కదా, నాకు తెలుసు, అందుకే చూసినా అంటున్నావు. నువ్వు చేసినావు, చిన్న సీన్ ఉంది, నేను చూసినాను. నువ్వు బాహుబలి కూడా చేసినావు మొత్తానికి. సో అప్పటి నుంచే నువ్వు ప్రభాస్ని చూస్తున్నావు. అయితే బాహుబలి ఎన్ని రోజులు చేసినావు? బాహుబలి ఒక 2 డేస్ చేసాను. 2 డేస్ చేసినావు. అప్పుడు ఎట్లుండే ప్రభాస్, ఇప్పుడు ఎట్లున్నాడు? అప్పుడు చాలా డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు దానికన్నా ఇంకా డబల్. అప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. అప్పుడు ఫస్ట్ టైం ప్రభాస్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సలార్లో ఫేస్ టు ఫేస్ చూస్తే, మాట్లాడితే చాక్లెట్ పీన్స్, లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు బర్త్డే రోజు. మంచి ఎక్స్పీరియన్స్, గుర్తుండిపోయే మూమెంట్. ఓకే. సో బాహుబలి చేసినావు, ఇక్కడ చేసినావు, త్రిబులార్లో కూడా చేసినావు కదా. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు, రాజమౌళి సినిమాలు వచ్చాయి. అయితే రాజమౌళి సినిమా 2 సినిమాలు చేసినావు? చేసాను. త్రిబులార్ ఎన్ని రోజులు చేసినావు? త్రిబులార్ 2 డేస్. 2 డేస్. అంత జనాలు పోతుంటే అందులో నువ్వు నడుచుకుంటూ వస్తూ ఉంటావు చిన్న సీన్. దాంట్లో సార్ నాకు ప్యాకప్ అయిపోయిన తర్వాత మా డాడీ పరిచయం చేశారు బాహుబలి చేసిరని. అయితే బ్రిడ్జ్ పైన బాంబ్ల సీన్లో అప్పుడు నాకు, నేను అన్ని ఏడ్చుకుంటా కూర్చుంటా, సార్ వచ్చి ఎత్తుకుంటారు, ఆ సీనే కట్ చేసేసారు. రామ్ చరణ్? రామ్ చరణ్ వచ్చి ఎత్తుకుంటారు. కానీ ఆ సీన్ కట్ చేసేసారు. కట్ చేస్తారు? అయ్యా, ఉండాల్సింది మొత్తానికి రామ్ చరణ్. కానీ ఆ సీన్ చేసేటప్పుడు వీడియో కూడా తీసిరు మా డాడీ. అవునా? ఉందా?
వేరే మా మమ్మీ ఫోన్ ఉంది. అవునా, సూపర్. సో మొత్తానికి స్టార్ హీరోలతో చేసేసారు మీరు ఇద్దరు అక్క చెల్లి. సో నువ్వెన్ని మూవీస్ చేసావు ఇప్పటి వరకు? తన ఎన్ని మూవీస్ చేసావు? 50 మూవీ చేసి ఉండే. 50 టూ ఇయర్స్ నుంచి చేస్తున్నావు? అయితే 2 ఇయర్స్ నుంచి పుట్టడంతో ఇక స్క్రీన్ మీదకి వచ్చేసినావు. నువ్వు తిను 4 ఇయర్స్ ఉన్నప్పుడు. 4 ఇయర్స్ నుంచి? ఇప్పుడు ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 8 ఇయర్స్. 8 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఎన్ని మూవీస్ చేసింది? ఒక 4-5. 4-5 మూవీస్ చేసినావు అంతే. నీకు మాటలు రావా? ఫుల్ ఇల్లు ఇంట్లో ఫుల్ అల్లరి చేస్తావట. మీ అక్కలు చెప్పారు మస్తు అల్లరి చేస్తా అని. ఇక్కడ ఎందుకు మాట్లాడతలేను? సో ఇంకా ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారు మీ యాక్టింగ్ చేసి? నేను దాంతో మెయిన్ చెల్లె, మా చెల్లెని చేసి. ఏమన్నారు? చాలా మంచి చేసావు, ఇంకా పార్ట్లో వస్తే నీకు అవకాశం ఇస్తారని అన్నారు. పార్ట్లో కూడా చేస్తున్నావా ఇద్దరా? నేను సార్కి అడిగిన, పార్టీలు ఉంటే ఏమైనా అవకాశం ఉందా? సరే ఖచ్చితంగా చెప్తారని అన్నారు. ఓకే, పార్టీలో కూడా పక్కా చేస్తారు మీరు, ఎందుకంటే మీ డాడీ యాక్టింగ్ కాబట్టి. సో పక్కా ఎట్లా చేస్తారు? ఈసారి కత్తి ఇచ్చినావు, మళ్ళీ నెక్స్ట్ పార్టీలో గన్ ఇస్తావు అంతేనా? సో ఇంకా శృతిహాసన్ చూసారు? చూసాం. ఆమెతో ఏమైనా సీన్స్ ఉన్నాయా? మా చెల్లెకు ఉన్నాయి. ఉన్నాయా? శృతిహాసన్ గారు ఎలా ఉన్నారు? బాగుంది, ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా మాట్లాడింది. మాట్లాడుతుందా? తెలుగు వచ్చేదా? తెలుగులో మాట్లాడుతుంది. ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇంగ్లీష్లో మాట్లాడు. ఇంకా మీకు ప్రభాస్ కాకుండా ఇంకెవరు ఇష్టం మీకు సినిమాలో? ప్రభాస్ ఫస్ట్ అయితే, ప్రభాస్. సెకండ్ మహేష్ బాబు. సలార్లో? సలార్లో ఎవరు ఇష్టం ఇంకా? ప్రశాంత్ సార్. పృథ్వీ గారు కూడా చేస్తారు కదా పెద్దగా? పృథ్వీ గారు మాట్లాడలే, హీరోయిన్. అదే మన సలార్ ప్రభాస్ పక్కన ఉంటాడు కదా పృథ్వీ గారు, ఇంకో క్యారెక్టర్ ఫ్రెండ్స్. ఏమో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కాదండి, ఇట్లా ముక్కు ఇలా ఉంటారు. నేను వెళ్ళలే ఆ రోజు. ఓకే, ఇంకా మీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. మహేష్ బాబు సినిమా చూసినావు? మహేష్ బాబు మూవీలో చేసావా? చేయలేదు. చేయలేదు. ఏ హీరో చూసినావు? వెంకటేష్, గోపీచంద్ హీరో, అందరు హీరోతో చేసిన. గోపీచంద్ కూడా చేసావు? ఏ మూవీ? గోపీచంద్ ఆక్సిజన్. ఆక్సిజన్లో చేసినావు? గుండు ఉంటుంది నీకు, హాస్పిటల్ సీన్. హాస్పిటల్స్. ఓకే, ఏడుస్తుంటావు. ఇంకా వెంకటేష్తో ఏం చేసావు? వెంకటేష్ వెంకిమామ మూవీలో. అవునా? మంటల్లో కాలిపోయినప్పుడు లాస్ట్కి హీరో ఎత్తుకుంటారు కదా, అది నేనే. మీరేనా? చిన్నవను. ఎన్ని ఇయర్స్ అప్పుడు నీకు? అప్పుడు ఐడియా లేదు. చాలా చిన్నవన పని చేస్తున్నావు అయితే, సూపర్. సో నువ్వు కూడా వెంకటేష్ చేసినావు? సాయంత్రంలో చేసినావట? చేసినావా? నువ్వేనా చిన్న బుడిద? నేను వెంకటేష్ ఎత్తుకుంటాడు కదా. సో సాయంత్రంలో కూడా చేసినావు మొత్తాన్ని? డైలాగ్స్ వచ్చాయేమన్నా? సాంగ్స్ వచ్చా నీకు? ఒక పాట పాడు, ఒక సాంగ్ పాడు, పాడు. నీకు ఏ సాంగ్ ఇష్టం చెప్పు. హిందీయా తెలుగు? సలార్ ముందు నీ చూడు ఎంత చూశాడు. సలార్ మూవీ సాంగ్ పాడు. కోపం మరి రూపం వదరా, ఇతవేను నవ్వు అపిసెను పరిరా, నీ కప్పురా చలిరారిరా, ఆశిస్ పైతే ఒక గీతరా, నీ కప్పులరా చలిరారిరా, ఆయుషుకలపై ఒక గీతరా. మళ్ళీ ఇద్దరు పాడండి, ఇద్దరు కలిసి పాడండి. కోపం మరి రూపం అవదా, యుద్ధమైన చిరునవ్వుతోను ఆపేసి చూపాలిరా, నీ ఒప్పులరా చెరగాయిలా, ఆయుషుకలపై ఒక గీతలా, నీ తప్పులరా చెలగాయిలా, ఆయుషుకలపై ఒక గీతలా. సో ఇది మీరు నేర్చుకున్నారా అక్కడ షూటింగ్లోనే? మీరు క్లాస్ రూమ్లో ఉంటారా మీరు? క్లాస్ రూమ్లో కూడా? అది ప్రభాస్ వాళ్ళ మమ్మీ టీచర్గా ఉన్నప్పుడు శృతి ఆశ్రమం కూడా వస్తుంది కదా, సో దాంట్లో కూడా ఉంటారు క్లాస్ రూమ్లో. ఓకే, సో మొత్తం అక్కడ అంతా బొగ్గు మస్తు ఇదంతా ఉంటుంది కదా లొకేషన్లో. సో మీకు కూడా పూసారు ఇట్లా ముఖాన్ని? పూసారు. పూసారా? పూసుకున్నాను.
డైరెక్టర్ సార్ అయితే ఇది వైట్ ఉందని ఇంకా పోయిమన్నారు. ఇంకెక్కువ వచ్చారా నీకు? ఓకే, సో ఇంకా ప్రభాస్ గురించి ఏం చెప్తావు? నీకు ఏమనిపించింది ప్రభాస్ని చూస్తే? బాడీ మొత్తం కత్తితో ఫైట్ చేస్తూ ఉంటాడు, గుద్దుతా ఉంటాడు, అసలు ఫైట్స్ మస్తు హారబుల్గా ఉంటాయి, వైల్డ్గా ఉంటాడు, మొత్తం బ్లడ్ కారుతూ ఉంటుంది. ఎంత అయ్యంతా చూసిరా? కాటేరమ్మ సీను, ఫైట్ సీను చూసాం. సో అంతా బ్లడ్ కారుతూ ఉంటుంది, అందరిని నరకేస్తూ ఉంటాడు. ఆ ఫైట్ సీన్ చేసేటప్పుడు ఎట్లా అనిపించింది మీకు? మంచి హ్యాపీగా అంత వైల్డ్గా బ్లడ్ అంతా కారుతుంటుంది కదా, ఎట్లా చూసి ఎట్లా అనిపించింది? మంచి అనిపించింది. మీరు కూడా ఒక ముగ్గురు అమ్మాయిలు వెళ్ళి దాక్కుంటారు కదా, దాంట్లో ఉంటారా మీరు? నేను ఉంటా. మీరు ఉంటారు? అదే వాళ్ళు పతంగి వచ్చి ఏ ఇంటి మీద పడితే ఆ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి రావాలి. సో ఆ మీ ఇంటి మీద పడుతుందా? సో దాంట్లో నుంచి తిను ఫర్జాన వస్తుంది. ఫర్జా వస్తుంది. సో మీరు లోపల ఉండిపోతారు. ఓకే, సో పార్ట్ టూలో ఉన్నారు అయితే, మొత్తానికి పార్ట్ టూలో చేయబోతున్నారు. ఏమో ఇప్పుడు అవకాశం వస్తే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మంచి పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. Hello everyone guys, this is your all Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.